పాలసీ. వీళ్ళందరూ సమిష్టి కృషితోటి ఒక కరుడు కట్టిన దొంగల ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. ఈ దొంగల ముఠాలో ఉన్నటువంటి మెయిన్ ఈ దండుగల ఎల్లప్ప అనేది ఆయన 20 గతంలో ఒక దగ్గర దగ్గర 30 కేసులు దాకా ఉన్నాయి. ఒక 8 కేసులలో వారెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇంకా వేరే వాళ్ళకు అన్ని పరిస్థితుల సమాచారం పంపిస్తున్నాము. ఇతను ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే అతను మనకు కనిపించకుండా పోయి వారెంట్ అయినప్పటి నుంచి ఒక 8 నేరాలు చేసినాడు. వివరాలు ఇస్తాను ఇప్పుడు. అయితే దానికంటే ముందు ఏమంటే ఈయన 124 of 2018 376 ఐపీసీ ఈ కేసు బాన్సువాడ పోలీస్ స్టేషన్లో జరిగింది. అక్కడ ఒక రేప్ కేసులో ఇన్వాల్వ్ అయినాడు. ఈ ట్రయల్ ఎగ్గొట్టి అంటే ట్రయల్ అవైడ్ చేసి వారెంట్ అయ్యి పారిపోయినాడు. అదేవిధంగా కామారెడ్డి పోలీస్ స్టేషన్లో కూడా క్రైమ్ నెంబర్ 378 of 2016 అదొక కేసు. తర్వాత ఇంకో కేసు 355 of 2016. ఈ రెండు కేసులలో కూడా కోర్టు ప్రకటన ఇవ్వడం లేదు. మన దగ్గర 3 కేసులలో వారెంట్స్ ఉన్నాయి. దీంట్లో తప్పనిసరిగా శిక్ష పడే కేసు ఈ రేప్ కేసు అన్నట్టు. వీటిల్లో అవాయిడ్ చేసి పారిపోతున్నాడు. తర్వాత ఈయనకు ఈయన అసోసియేట్ ఇద్దరు కలిసి మన ఏరియాలో మొత్తం 8 దొంగతనాలు చేయడం జరిగింది. కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 6 కేసులు. ఇది క్రైమ్ నెంబర్స్ 609. ఓకే, ఇది ఫస్ట్ కేసు 625 of 2022. ఇది 9 HBD. ఆ తర్వాత 384 of 2021. ఇది ఒక మేజర్ కేసు. మీకు అందరికీ కూడా తెలుసు, గత సంవత్సరం ఆగస్టులో ఒక వ్యాపారస్తుడు వైశ్య అతను వాళ్ళ ఇంట్లో దొంగతనం అయింది. 21 లక్షల నగదు కొంత బంగారం దొంగించుకొని పోవడం జరిగింది. ఆయన ఆ మనోవేదంతో ఆ ఫిర్యాదు చనిపోవడం కూడా జరిగింది. అంటే అతని చావుకు పరోక్షంగా కారణమై అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. మన వాళ్ళు చాలా తెలివిగా చాలా ప్రొఫెషనలిజం తోటి పనిచేసి ఈ దొంగలను పట్టుకోవడం వల్ల మనకి ఇప్పుడు 8 కేసులు డిటెక్ట్ అయినాయి. ఈ 8 కేసులు